ఇంట్లో ముఖ్యంగా కూడా అంశాలు తీసుకుంటే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 74 మందిని వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వారిని అతి క్రూరంగా కూడా నరికి చంపిన చరిత్ర ఈ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు దక్కింది. అదే విధంగా 5000 మంది బీసీల నేతలపైన బీసీలపైన అక్రమ కేసులు పెట్టడం జైలుకు పంపించడం ఈ విధంగా నిర్బంధాలు ఈ విధంగా చేయడం ఒక అంశం. అదే విధంగా ఎవరైతే వెనుకబడిన వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు అక్రమాల పట్ల కుల సంఘాలకి వృత్తి సంఘాలకి చేస్తున్న అన్యాయాల పట్ల ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు బీసీ సప్లాయర్కి సంబంధించి 75760 కోట్ల రూపాయలు బీసీ సప్లాయర్ నిధుల్ని ఈరోజు దారి మళ్లించారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ఆదరణ లాంటి పనిముట్లు కుల వృత్తులకి చేతి వృత్తులకి ఆదరణ పథకం కింద వీళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళకి అండదండలు అందించి వాళ్ళకి పనిముట్లను సప్లై చేసింది మనం చూసాం. దానికి కూడా ఈరోజు తిరోధకాలిచ్చారు. అదేవిధంగా ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వెనుకబడిన వర్గాలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్స్ ఉన్నాయి. దానివల్ల స్థానికంగా సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్స్ కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అదేవిధంగా జడ్పీ చైర్మన్లు కానీ వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ వచ్చే పరిస్థితి ఉండేది గతంలో. కానీ ఈరోజు 10% తగ్గించేసినారు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక. సిగ్గు లేకుండా ఈరోజు ఏదైతే వాళ్ళ యాత్రలు బస్సు యాత్రలు చూస్తే దీనికి సమాధానం చెప్పమని అడుగుతాను. 24% ఉన్న రిజర్వేషన్ మీరు 34% ఉన్న రిజర్వేషన్ కి 24% ఎందుకు తగ్గించారు? ఇదేనా సామాజిక న్యాయం? చెప్పని అడుగుతానా ఈరోజు వాళ్ళ పార్టీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ నేతలను కానీ ఇప్పుడైనా ప్రశ్నించండి. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైనా బీసీలకు న్యాయం జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. అదే విధంగా చూస్తే అనేక పదవులు ఆ రోజు చూస్తే ఒక ఆర్థిక శాఖ కావచ్చు, ఈ విధంగా చూసుకుంటే ప్రధానమైన పోస్టులన్నీ కూడా వెనుకబడిన వర్గాలకి రాష్ట్ర మంత్రి వర్గం నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు అన్నింటిలో కూడా వెనుకబడిన వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది మీరు అందరూ చూశారు. ఈరోజు వాళ్ళు చెప్పిన రిజర్వేషన్ కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలా. ఈరోజు 64 కార్పొరేషన్కి చైర్మన్ వేశామని చెప్పారు. 64 కార్పొరేషన్ చైర్మన్కి ఎన్ని కోట్లు నిధులు ఇచ్చావో చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని కోట్లు నిధులు ఇచ్చినారు, ఎంత పంపిణీ చేశారు, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి? ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా వాళ్ళకు ఒక ఆఫీస్ లేదు, కూర్చునేదానికి కుర్చీ లేదు. ఆ విధంగా బీసీల్ని నమ్మించి ఓట్లు పొందు చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా కుల గణనకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే కుల గణన పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందని యనమల రామకృష్ణుడు గారు చెప్పడం జరిగింది. ఈ ప్రకటన అనంతరం వైసీపీ మేమే జనగణన చేస్తాము, జనాభా గణన చేపడతామని చెప్పి ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేస్తాము, 27వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది, 1 వీక్ లో కంప్లీట్ అవుతుందని ప్రకటించడం జరిగింది. రేపు 27వ తేదీ స్టార్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ దీనిపైన స్పష్టంగా కూడా అనుమానాలు ఉన్నాయి. ఒక్క వారంలో ఏ విధంగా ఈ గణన పూర్తిగా జరుగుతుంది, ఏ విధంగా సాధ్యం, ఇది ఎక్కడైనా జరిగిందా గతంలో? కాబట్టి ఇక్కడ కూడా బీసీలకి ఇతర బలహీన వర్గాలకి అన్యాయం చేసే దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని స్పష్టంగా కూడా తెలుస్తోంది. కాబట్టి బీసీ గణన పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉంది. దాని కానీ వీళ్ళు తిరోధకాలు ఇస్తే ఖచ్చితంగా కూడా వీళ్ళపైన కాబట్టి ఈ కుల గణనను కూడా భారీ ఎత్తున కాంక్రీట్ గా ఏదైతే కుల గణన చేపట్టేటప్పుడు వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా వెనుకబడిన వర్గాల యొక్క దీన్ని చేసే విధంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు గతంలో జరిగిన బీసీలపైన దాడులు కానీ బీసీలపైన జరిగిన సంఘటనలు కానీ
పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన దాంట్లో పూర్తిగా కూడా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరం వద్ద సెలవు తీసుకుంటాం. ఇక్కడ కూడా తిరుపతిలో కూడా వైసీపీ శ్రేణులు ఇక్కడ బస్ యాత్ర చేశారు, సభ నిర్వహించారు. ఈరోజు ప్రతి ప్రెస్ మీట్ లో నేను చెప్తూ ఉన్నా, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఏదైతే బీసీ భవన్కు సంబంధించి మంగళం రోడ్ లో సుమారు తుడా నిధులు 30 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ భవనకు సంబంధించి ఏదైతే కమ్ములు కూడా కట్ చేసుకుని వెళ్ళిపోయినారా, దొంగలు కట్ చేసుకుని వెళ్ళిపోయినారా, వాళ్ళు కట్ చేసుకొని వెళ్ళారా తెలియడం లా. ఆడ చూస్తే కంప చెట్లు చూస్తే మానులు అయిపోయినాయి. కంప చెట్లు మానులు అయ్యాయంటే 4.5 సంవత్సరాల కాలంలో వీళ్ళకి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఈ ఘటన రుజువు చేస్తా ఉంది. ఈ విధంగా ఈ రోజు చూస్తే అనేక విధాలుగా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఎదురు చూస్తా ఉన్నాయి. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా బిడ్డల చదువుల విషయంలో కానీ లేదా విదేశీ చదువులు కానీ లేదా పెళ్లి కానుక పేరుతో ఆదరించింది కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వెనుకబడిన వర్గాల వారికి అన్ని రంగాలలో ఉన్నవారు ఈరోజు ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి అనేక కార్యక్రమాలు ఆ రోజు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదే విధంగా ఆ రోజు స్థానిక సంస్థలు కానీ ఏదైతే ఎమ్మెల్యే సీట్ల విషయం కానీ ఇంకా అనేక దీంట్లో కూడా పోటీ చేసే దానిలో కూడా ఎక్కువ భాగం ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్సీ కూడా ఇక్కడ సంబంధించి వీళ్ళకన్నా ముందు ఎమ్మెల్సీ గౌనవారి శ్రీనివాసుల్ని ఇక్కడ ఎమ్మెల్సీగా కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వెనుకబడిన వర్గాలను నడ్డి విరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఈ 4.5 సంవత్సరాల పరిపాలన చూస్తే బిడ్డలు విదేశీ చదువులు చదువుకుంటా ఉన్నారు ప్రభుత్వ పరంగా, కానీ అర్ధాంతరంగా కూడా విదేశీ చదువులు ఆపేస్తే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయి వాళ్ళు రిటర్న్ వచ్చే పరిస్థితి పోయిన అక్కడ పోయి చేరిన తర్వాత విద్య కూడా కంప్లీట్ కాకుండా ఇబ్బందులు పడే పరిస్థితి. ఈ విధంగా హౌసింగ్ స్కీమ్ కానీ ఇంకోటి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని విధాలుగా కూడా వెనుకబడిన వర్గాల్ని నట్టేట ముంచేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో తగిన విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెనుకబడిన తరగతులు చెందిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే దాంట్లో మొట్టమొదట నిలబడి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఈ రాష్ట్రం వేరే రాష్ట్రాలతో పోటీ పడి ఈరోజు ముందుకెళ్లాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన కోసం బీసీ వర్గాలన్నీ కూడా ముందుండి పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను.